ഇതീവമർദ്ധം നിർവക്തു കാമ ആഹ. దానిని అంటే ఆ అనవబోధమే ఉపాదానము. అనవబోధం అంటే అజ్ఞానం, అజ్ఞానమే ఉపాదానము ఈ అనాత్మకి అని అర్థం. అనాత్మ అంటే ప్రమాత ప్రమాణ ప్రమేయ ప్రపంచమంతా అని అర్థం. ఆ అనాత్మకి ఏది? అనవబోధమే ఉపాదానం అనే అర్థాన్ని తెలుసుకుని చెప్పాలని ఇచ్చతోటి శ్లోకం ప్రారంభిస్తున్నాము అన్నాడు. సంసారానికి మొత్తం ఏంటి కారణం? ప్రమాత ప్రమాణ ప్రమేయ వ్యవహారం అనే అనాత్మనే సంసారానికి అవిద్యయే కారణము. ఆత్మైతే స్వతసిద్ధత్వము అనే అభిప్రాయము దీన్ని నిశ్చయం చేసి చెప్పాలని ఉద్దేశం చేత 97వ శ్లోకం ప్రారంభమవుతున్నది. 97వ శ్లోకం ఇందులో సంసారము అజ్ఞానమాత్ర ఉపాదానమని, అజ్ఞానమే సంసారానికి కారణం. సాంఖ్యులు చెప్పినట్టుగా ప్రకృతి కాదు, అదేందా అజ్ఞానం కారణం. దాన్ని స్పష్టం చేస్తున్నారు 97. ఋతే జ్ఞానం న సంత్యర్థాస్తి. జ్ఞానమృతేపితాన్ ఋతే జ్ఞానం న సంత్యార్థ అస్తి జ్ఞానమృతే పితాన్ ఏవం ధియో ధియో హి ఋజ్యోతి వివచ్చాదనుమానత. అది జ్ఞానము లేక అర్థము ఉండనే ఉండవు, అర్థములు ఉండనే ఉండవు. అంటే అర్థములు అంటే శబ్ద స్పర్శ రూప పరస గంధములనే అర్థములు లేదా? జ్ఞానము లేక అర్థములు ఉండనే ఉండవు. అవి లేకపోయినా జ్ఞానం ఉంటుంది. ఋతే జ్ఞానం న సంత్యార్థ. విషయాలు అర్థములు జ్ఞానము లేకపోతే ఉండవు. అస్తి జ్ఞానమృతేపి తాన్, అవి లేకపోయినా జ్ఞానం ఉంటుంది. ఏవం ధియో హి జ్యోతి, అదేవిధంగా ఏ అన్వయ జ్యోతి వివచ్చాద్ అనుమానత. అనుమానత అంటే ఇక్కడ అన్వయ వ్యతిరేకాలు వీరి పరిభాషలో. ఈ అన్వయ వ్యతిరేకాలతో బుద్ధి కన్నా కూడా వేరైన జ్యోతి స్వరూపము విభజించుకోవాలి. బుద్ధి కన్నా వేరైన జ్యోతి స్వరూపం అన్నాడు. ఇక్కడ జ్ఞానం అనే శబ్దము జానాతీతి జ్ఞానం, తెలుసుకునేవాడు కాబట్టి జ్ఞానము, అర్థమైందా? జానాతీతి తెలుసుకునేవాడు కనుక జ్ఞానం అనే ఉత్పత్తి చేత ద్రష్టని చెప్తుంది. ఇక్కడ ద్రష్టని చెప్తుంది. జ్ఞానం అంటే ద్రష్ట యొక్క చైతన్యం అని అర్థం కదా. చూచేవాడు ఎవరు? తాను. ఆ ఎరుక స్వరూపుడు అని అర్థం వాడు చైతన్యం చెప్తుంది. ఇక్కడ చైతన్యము లేక చైతన్యం లేకుండా అహంకారాది పదార్థాలు ఉండవు. అహంకారాది నేను, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇత్యాదులేవి చైతన్యము లేక ఇవేవి ఉండవు. అయితే ఈ చైతన్యం మాత్రం అహంకారాదులు విడిచి ఉంటుంది. చైతన్యం మాత్రం అహంకారాదులు విడిచి ఉంటుంది. ఎందుకంటే నిద్ర మొదలగు వాటి యందు ఆ విధమైన అనుభవం అందరికీ ఉంది కదా. ఉంది కదా, అహంకారాది లేకపోయినా నిద్ర మొదలు వాటి యందు చైతన్యం ఉంటుంది కదా. ఈ విధంగా బుద్ధి కన్నా వేరైనది అంటే బుద్ధి మరియు దాని విషయాల కన్నా విలక్షణమైనది అని అర్థం. ఇక్కడ ఆ బుద్ధి కంటా వేరైనది జ్యోతి. జ్యోతి అంటే ఆత్మ చైతన్యము అని తీసుకోవాలి. జ్యోతి అంటే ఇక్కడ ప్రకాశం తీసుకోకూడదు, చైతన్యం వేదాంత పరిభాషలు. స్వయం జ్యోతి అంటే ప్రకాశం, ఆ ప్రకాశం తీసుకోకూడదు, చైతన్యం తీసుకోవాలి. సూర్యుడు కూడా వాడు స్వయం జ్యోతి అంటే సూర్యుని కూడా ప్రకాశించే ఆ జ్యోతి స్వయం జ్యోతి, అది ప్రకాశం అంటాం.
ఎందుకంటే ఇది ప్రకాశం కాబట్టి దాంతో ప్రకాశ శబ్దంతో ప్రకాశం చెప్తాం. ఒరిజినల్గా జ్యోతి అంటే చైతన్యం. ఆత్మ చైతన్యంతో అనుమానంతో అంటే అన్వయ వ్యతిరేక లక్షణం తర్కంతో వేరు చెయ్యాలి దేన్ని, బుద్ధిని. ఎలాగా? ఆత్మ చైతన్యం ఉంటే బుద్ధి తోస్తుంది, బుద్ధి లేకపోయినా ఆత్మ చైతన్యం ఉంటుంది. ఇది అన్వయ వ్యతిరేకం. ఇలా తెలుసుకోవాలి. ఇలా విషయాల నుండి వేరు చెయ్యాలి అనే చెప్పడం యందు బుద్ధి వేరు చెయ్యాలని విశేషంగా గ్రహించడం ఆత్మ ప్రమాతృత్వము బుద్ధితో కూడుకున్నది అయ్యుండం చేత. ఆత్మకు ప్రమాతృత్వం ఎందుకు వచ్చింది కదా, ఒట్టి ప్రమే కదా ఆత్మ, జ్ఞా ఎరుక స్వరూపమే కదా ఆత్మ. అటువంటి దానికి ప్రమాతృత్వం ఎందుకు వచ్చింది? ప్రమాతృత్వం బుద్ధితో కూడుకున్నది కాబట్టి, బుద్ధితో కూడుకున్నది కాబట్టి ప్రమాతృత్వం ఉంది. అర్థమైందా? బుద్ధితో కూడుకుని ఉన్నది కాబట్టి ప్రమాతృత్వం వచ్చింది వచ్చింది. ఆ బుద్ధి సుషుప్తిలో లేదు కాబట్టి అక్కడ ప్రమాతృ లేడు. ఎత్ర సుప్తోన కంచన కామం కామయతేన కంచన పశ్యతి. ఎత్ర సుప్తోన కంచన కామం, ఏ సుషుప్తిలో ఎక్కడైతే సుషుప్తిలో కొంచెము కూడా కామము కలగదు అంటే కోరిక పుట్టదు అంటే మెలకువ, అది మెలకువని చెప్తుంది కదా, సుషుప్తిని చెప్తుంది. కంచన కామం అంటే ప్రమాతృ తీశారు. ఇక్కడ ప్రమాతృ ఉంటే కదా తెలుసుకోవాలని ఇచ్చ కలుగుతుంది. ప్రమాతృని తెలుసుకోవాలని ఇచ్చ కలిగినప్పుడు ప్రమాణాలు ఉపయోగించుకుంటాడు, ప్రమేయాలు తెలుసుకుంటాడు. సుషుప్తిలో ప్రమేయం లేవు, ప్రమాణాలు లేవని తెలుసు అందరికీ. ప్రమాతృ గురించి చర్చ, సుషుప్తిలో ప్రమాతృ ఉన్నాడా లేడా, అదే కదా అజాత శత్రువు. ప్రమాతృ అనే విజ్ఞానమయుడు ఉన్నాడు, ఆత్మ ప్రాణము ఉందని కదా అంటుంది, అంతే కదా. అక్కడ విజ్ఞానమయుడు ఏమన్నారు? విజ్ఞానమయ స్వరూపము సుషుప్తిలో లీనమై బ్రహ్మగా మిగిలిపోయాడు అన్నాడు. లేదు విజ్ఞానమయుడే ఉన్నాడు అని అంటాడు. అర్థమైందా? ఇక్కడ బుద్ధి ఎక్కడ ఉన్నది? ప్రమాతృత్వం కోల్పోయి ప్రమైపోయింది, అక్కడ ప్రమైపోయింది. ఎప్పుడైతే ఇక్కడ ప్రమాతృత్వానికి ప్రపంచము ఆత్మ ప్రమాతృబుద్ధితో కూడుకు, ఇక్కడ ప్రమాతృత్వానికి విశేషంగా గ్రహించడం, ఇది బుద్ధితో వేరు చెయ్యాలని విశేషంగా గ్రహించడము ఆత్మ ప్రమాతృత్వ బుద్ధితో కూడుకుని ఉండడం చేత. ప్రమాతృత్వ బుద్ధితో ఆ బుద్ధిని వివేకం చేయడం వల్ల ప్రమాతృత్వానికి కూడా అనాత్మ వచ్చేస్తుంది. బుద్ధి ఇలా వివేకం చేయడం చేత అర్థమైందా, చైతన్యము ఉంటేనే బుద్ధితో వస్తుంది, బుద్ధి లేకపోయినా చైతన్యం ఉంటుంది, గాఢని ద్రవత్ అని ఇలా వివేకం చేయడం చేత బుద్ధిని అప్పుడు ప్రమాతృత్వానికి కూడా అనాత్మ వచ్చేస్తుంది. ఇందులో ప్రమాతృత్వం ఆత్మకి ఎందుకు వచ్చింది? బుద్ధి వల్ల వచ్చింది. అర్థమైందా? బుద్ధి వల్ల వచ్చింది. దీనితో సర్వ ప్రమాణ ప్రమేయ వ్యవహారము కూడా నిర్మాల్యములే తీసివేయాలి అనేది చక్కగా దృఢమవుతుంది. అప్పుడు చెప్పింది బుద్ధి కూడా ఏ ప్రత్యేకత లేక ఆత్మజ్యోతి, ఏ ప్రత్యేకత లేకుండా ఆత్మజ్యోతితోనే ఆ ఉనికితోనే ఉంది కాబట్టి, ఏది బుద్ధి ఆత్మజ్యోతి చేత అది ఉంది కాబట్టి ఆత్మసత్తా యందు స్ఫురణత్వం నిద్రా మొదలైన వాటి యందు బుద్ధిని విడిచిపెట్టి స్వతహాగా ఉంటుంది. ఆత్మసత్తా యందు ఆ స్ఫురణ ఏదైతే ఉందో దాని స్ఫురణ అది కూడా నిద్రా మొదలైన వాటి యందు కోల్పోయి, ఆ స్ఫురణ కూడా కోల్పోయి అంటే బుద్ధి విడిచిపెట్టి అది స్వతహాగా ఉంటుంది ఆ ఆత్మజ్యోతి. అంతే కదా ఆ దివ్యజ్యోతి, దివ్యజ్యోతి అనకూడదు ఆత్మజ్యోతి. దివ్యజ్యోతులు ఆ దేవతలు, ఆత్మజ్యోతి స్వయం జ్యోతి, దివ్యజ్యోతి కాదు. కనుక ఈ రకంగా చెప్పబడింది. అందులో ఆత్మ యొక్క అప్రమేయత్వాన్ని సాధించబడింది అనేది చెప్తున్నాడు. నెక్స్ట్ దాంట్లో పాము ఏదైతే కనిపిస్తుందో అది భ్రాంతిరా అని చెప్తే అక్కడ భావరూపకంగా ఉందని చర్చ అవసరమా?
అభావంగా ఉన్నది భావరూపకంగా కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది అంతే కదండి. లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. తాడులో భావరూపం ఎక్కడుంది? నీ బుద్ధిలో ఉంది ఆ భావరూపం. తాడులో లేదు కదా. భావరూపం అంటే ఉండుటానికి కదా అర్థం. బుద్ధిలో ఉంది అది. బుద్ధిలో కూడా విచారించామనుకోండి, అక్కడ పాము ఉందా బుద్ధిలో కదా. భావం అంటే ఉండుట, అభావం అంటే లేకపోవట. అది అర్థం చేసుకుంటే తెలుస్తుంది. తెలుగు పదాలతో అర్థం చేసుకోకూడదు. పద్వంసాభావం అంటారు, అంటే లేకపోవడం కదా. అభావం అంటే భావం అంటే ఉండుట కదా. బుద్ధిలో భావరూపం భావంగా భావరూపంలో ఉందా అది? అంటే ఉందా అక్కడ వస్తువు? బుద్ధిలో లేదు, అక్కడ తాడులో లేదు కదా. మరి అక్కడ ఏం జరిగింది? బుద్ధిలో పాము అనే భ్రాంతి తాడు యొక్క తెలియనితనం, తెలియనితనం చేత అదే కదా పాము అనే అనాత్మ పుట్టింది. తాను యొక్క స్వరూపం తెలియకపోవడం చేత ప్రపంచమనే అనాత్మ పుట్టింది. ప్రపంచం అనే అనాత్మ పుట్టింది. ప్రపంచం ఏదైతే ఉందో, పాము అక్కడ తోచింది ఏదైతే ఉందో భావమే కదా. దేనివల్ల? అభావమైన తెలియకపోవడం చేత. చాలా జాగ్రత్త వినాలి. అభావమైన తెలియకపోవడం చేత భావంగా పాము తోచింది, అది భ్రాంతి అంటాం కదా. అలాగే తన స్వరూపము తెలియకపోవడం చేత భావంగా ప్రపంచం తోచింది కదా. ఇప్పుడు మనం ఏమంటున్నాము? ప్రపంచము తన స్వరూపం తెలియకపోవడం చేత ప్రపంచంగా తోచింది అంటున్నాం. అంటే తన స్వరూపము, అనుభవ స్వరూపము, తన ఆత్మ ప్రపంచంగా తోచింది కదా. అంటే తన ఉనికి ప్రపంచం యొక్క ఉనికి, తన చైతన్యమే ప్రపంచం యొక్క చైతన్యం, తన ఆనందమే ప్రపంచం యొక్క ఆనందం. సత్తు చిత్తు ఆనందము ప్రపంచంలో కనిపిస్తున్నాయంటే తాను కాబట్టి. నామరూపం ఏదైతే కనిపిస్తుందో అది తనది కాదు కాబట్టి. నామం రూపం రెండు అనాత్మ ప్రత్యయం. సత్తు చిత్తు ఆనందం తన స్వరూపం. తన స్వరూపం భావంగా కనిపిస్తుంది. ఎలాగా? ఎలా కనిపిస్తుంది? తన బింబం అద్దంలో ప్రతిబింబం వలె తన వస్తువే అలా కనిపిస్తుంది. ఎందువల్ల? తన స్వరూపము అద్వితీయం తెలియదు కాబట్టి, ఏకత్వం తెలియదు కాబట్టి. ఆ తెలియని తనము అప్పుడు ఆత్మ ఏమవుతుంది? రూపంగా కనిపిస్తుంది. రూపం భావం, రూపం భావం. తెలియని తన అజ్ఞానము అభావం. అభావం నుంచి భావం పుడుతుందా అని ఎవరిని అడగచ్చు? అభావం నుంచి భావం పుడుతుందా అని ఎవరిని అడగచ్చు? కరెక్ట్. అభావం నుంచి భావం పుట్టదు. శూన్యం నుంచి వస్తువు పుడుతుందా? అదే కదా మన శూన్యవాదులు అడిగేది. అభావం నుంచి భావం పుట్టదు కదా. అయితే అభావం నుంచి భావం పుట్టలేదు. ఆత్మ యొక్క స్వరూపము తెలియనితనం ఏదైతే ఉందో, తెలియనితనాన్ని, తెలియనితనం చేత ఆత్మయే అక్కడ అనేకంగా కనిపిస్తుంది. భావమైన ఆత్మయే అనేకంగా కనిపిస్తుంది అక్కడ. అంతేగాని అభావమైన అజ్ఞానము అనేకంగా కనిపించట్లేదు. అభావరూపమైన అజ్ఞానము అనేకంగా కనిపించట్లేదు. అద్వితీయమైన ఆత్మ తెలియనప్పుడు ఈ అద్వితీయ ఆత్మయే అనేకంగా తోస్తుంది. భావరూపమైన ఆత్మయే భావంగా కనిపిస్తుంది. అలా కనిపించడానికి కారణం అభావరూపమైన అవిద్య. ఆ అవిద్య అనుభవ గోచరం. అంతేనా? ఇది అవిద్యా కార్యం అని ప్రపంచాన్ని అంటున్నాం కదా. అవిద్య చేత పుట్టింది అవిద్యా కార్యం అని కదా. అంటే అద్వితీయమైన ఆత్మయే అవిద్య చేత అలా కలిగిందని అర్థం. అద్వితీయమైన ఆత్మయే అవిద్య చేత నానాత్వంగా తోస్తున్నది, తోస్తున్నది. అలా అయిపోయిందని కాదు. తన బింబం అద్దంలో ప్రతిబింబంగా అయిపోతే ఇందులో కొంత కొంత జారి అందులో దూరిపోయిందని కాదు. బాగుందా? అర్థమైందా? అద్దాన్ని తీసేస్తే బింబం బింబంగానే ఉంటుంది, ప్రతిబింబం ఉండదు.
కదా. అవిద్య లేకపోతే తాను తానుగా ఉంటాడు, ప్రపంచం తోచదు. ప్రపంచంగా తోచడానికి తానే కారణం, తన స్వరూపమే ప్రపంచంగా తోస్తుంది. తోచడానికి కారణం అవిద్య. ఇది అంతే కదా, ఇది క్లారిటీ. భావం నుంచి అభావం పుట్టదు, అంటే అవిద్య నుంచి ప్రపంచం పుట్టదు. అవిద్య చేత ప్రపంచం అలా తోస్తుంది. ఆ ప్రపంచం ఎలా తోచింది, ఎక్కడి నుంచి వచ్చింది, అవిద్య నుంచి ఎలా పుట్టింది అంటే ప్రపంచం తోస్తుంది కానీ పుట్టలేదు. ఎందువల్లంటే తానే ప్రపంచంగా తోస్తుంది. సర్వం అభవత్ అంటే సర్వము తానయ్యాడు. అవిద్య చేత ప్రపంచం పుట్టింది అనుకోండి, సర్వము తాను ఎందుకు అవుతాడు? సర్వము అవిద్య అయిపోతాడా? కాదు కదా. అహం బ్రహ్మాస్మైన అద్వితీయాన్ని అలా వదిలి వచ్చి ఉండిపోవచ్చు కదా వాడు, తెలుసుకున్నవాడు. సర్వం అభవత్, సర్వము అయ్యాడు. అవిద్య చేత కలిగిన ప్రపంచం, ఆ ప్రపంచంగా ఎందుకు అయిపోతాడు వాడు? అంటే అర్థం ఏంటంటే తానే అంత అయ్యాడు, తానే అంత అయ్యాడు. తెలియనప్పుడు అంత అనుకున్నాడు, తెలిసినప్పుడు తానే అంత అని తెలుసుకున్నాడు. తెలియనప్పుడు అవిద్య చేత తెలియదు, తెలిసినప్పుడు ఈ అంతా తానే. ఇంతే విషయం. Thank you.